భక్తి ప్రకృతి ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోయే అత్యంత మహిమాన్వితమైన దేవస్థానం మన హైదరాబాద్లో గల బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం. అసలు నిమిషాంబికాదేవి అంటే ఎవరు, ఆమె శక్తులు ఏంటో తెలుసుకుందామా? నిమిషాంబికాదేవిని శివుడు భార్య అయిన పార్వతీ అవతారంగా భావిస్తారు. సోమవంశ ఆర్యక్షత్రియ మహారాజు నిమిషాంబాలయంలో తపస్సు చేశాడు. ఈయన ఒక నిమిషంలో రాక్షసులతో చేసిన పోరాటంలో ఒకే నిమిషంలో నిమిషాంబికాదేవి వచ్చి సహాయం చేసే విధంగా వరం పొందాడు. అది ఆ పరమశివుని రూపమైన మౌక్తికేశ్వర రూపంలో. ముందుగా ఇక్కడి ధ్వజస్తంభం చుట్టూ 16 సార్లు ప్రదక్షిణ చేసి నిమిషంలో కోరిన వారిని అత్యంత తొందరలో వారి కోరిక నెరవేరుతుంది. వారి యొక్క కోరిక తీరినట్లయితే అది మనసారా మరియు పక్షపాతము లేని కోరిక అయినట్లయితే మీరు 108 సార్లు ప్రదక్షిణ చేసి వడిబియ్యం మరియు సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఇంకా ఇక్కడ కొలువై ఉన్న గణపతి నిమిషాంబికాదేవి కోసం వచ్చిన భక్తులకు సాక్షిగా కొలువై సాక్షి గణపతిగా కొలవబడతారు. ఈ గణపతి నిమిషాంబిక వద్దకు వచ్చిన వారికి సాక్ష్యము చెప్పడమే కాకుండా భక్తుల యొక్క విఘ్నాలను తొలగించి విఘ్న గణపతిగా కూడా కొలవబడుతున్నారు. అదుగో నిమిషాంబికా అమ్మవారిని చూసినట్లయితే ఒక చేతిలో త్రిశూలం మరియు ఒక చేతిలో ఢమరకం ఉంటుంది, సింహ వాహినిగా ఉంటుంది. అంటే త్రిమూర్తి స్వరూపాలు అన్నమాట. ఇంకా ఈ గుడిలో సాయి భక్తుల కోసం సాయిబాబా మరియు దత్తాత్రేయ స్వామి వారు కూడా కొలువై ఉండి భక్తుల కోరికను తీరుస్తున్నారని ప్రతీతి. ఇక్కడ నిత్యం శివాభిషేకాలు మరియు నాగదేవత పూజలు మరియు ఆంజనేయ స్వామి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్న రాముల వారిని చూస్తే ఆ అయోధ్య రామయ్య నేరుగా వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారని అనిపిస్తే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇంకొక పురాణ ఇతిహాసాల ప్రకారం లక్ష్మీదేవి, పార్వతీదేవి మరియు సరస్వతీదేవి కలిసి రాక్షస సంహారార్థం ఈ నిమిషాంబికా రూపంలో అవతరించిందని చెప్తారు. అందుకే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవతని పూజిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మనలో గల పక్షపాతం లేని కోరికలను కోరుకొని ఒకే ఒక నిమిషంలో కోరుకొని ఆ నిమిషాంబికాదేవి అమ్మవారి అనుగ్రహ కరుణా కటాక్షాల కావాల్సిందిగా కోరుతూ మీ భక్తి ప్రకృతి ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.